మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది ఇప్పటికే ఢిల్లీ సహా కేరళ మహారాష్ట్ర కు టెన్షన్ పెడుతున్న వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కలకలం రేపుతుంది ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చాప కింద విస్తరిస్తుంది కరోనా మహమ్మారి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తగా మరో ఏడు కేసులు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ గా వచ్చిన వారి సంఖ్య యాభై నాలుగు కు చేరడం ఆందోళన కలిగిస్తుంది జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ప్రతికూల వాతావరణమే రోజు రోజుకి పెరుగుతున్న కేసులకు కారణమని చెప్పారు దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అయి ఇరవై లక్షల బూస్టర్ డోసులు కావాలని కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణలో మళ్లీ కరోనా భయం స్టార్ట్ అయింది రోజు రోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి మహబూబ్బాద్ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది పాఠశాలలో మొత్తం తొమ్మిది మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు ఇందుకోసం ఐదు లక్షల డోసులను సిద్ధం చేసినట్లు వివరించారు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మాస్కులు పెట్టుకోవాలి చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు భయపడాల్సిన పని లేదు కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెబుతున్నారు ముఖ్యంగా బడుల్లో భయం నెలకొంది అక్కడక్కడా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో విద్యార్థులను తల్లిదండ్రులను ప్రజెంట్ కరోనా టెన్షన్ పెడుతుంది ఇక లక్షణాలు ఉంటే వారిని స్కూళ్లకు పంపవద్దనని తల్లిదండ్రులకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు